ఆర్మీలో చేరి దేశ సేవకై తమ జీవితాలను అంకితం చేయాలి కానీ అధికారుల నిర్లక్ష్యంతో వారి జీవితాలు అయోమయమైపోయాయి అన్ని పరీక్షల్లోనూ పాస్ అయి ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు ప్రకటించిన తర్వాత ఇప్పుడు వారిని ట్రైనింగ్ కు పంపకుండా నిలిపివేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లా యానంకు చెందిన కొంతమంది యువకులు గడిచిన ఆర్మీ ర్యాలీలో ఓపెన్ టెన్త్ ద్వారా పాల్గొని అన్ని పరీక్షలు పాస్ అయ్యారు ఫిజికల్ టెస్ట్ రాత పరీక్షలతో పాటు మెడికల్ పరీక్షలు కూడా పాస్ అయి ఆర్మీ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు కానీ ఎంపికైన వారిలో కొంతమందిని మాత్రమే పంపి 70 మందికి పైగా యువకులను ట్రైనింగ్ కు వెళ్ళనివ్వకుండా ఆపేశారు దీంతో ఆర్మీలో ఉద్యోగం వచ్చిందని సంతోషించిన వారంతా ఇలా నిలిపివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు న్యూస్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం